నాగుల చవితి మనం రెగ్యులర్గా చదువుకుంటాం. సో పుట్టలో పాలు పోస్తుంటారు. సరే నాగుల చవితి ప్రాధాన్యత ఏంటో చెప్తూ పుట్టలో పాలు పోయడం అనేది అవసరమా, అసలు పోయాలా వద్దా, ఏంటి దాని పరమార్థం, పారమార్థికత ఏమైనా ఉందా? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వాస్తవంగా నాకు మొదలు ఇదే ఆలోచన వచ్చింది. మా నాన్నగారు బ్రహ్మశ్రీ కృష్ణ జోషి నిజామాబాద్, మా నాన్నగారిని అడిగా, నాన్న ఈ పాలు పాముకు పాలు పోసుడు ఏంది నాన్న, పాము పోని ఏమైనా చేస్తుంది అంటే కాటేస్తుంది, దానివల్ల మనకేమైనా యూజ్ ఉందా, పాము వల్ల నీకేమైనా యూజ్ ఉందా, మనుషులకు ఏమైనా యూజ్ ఉందా చెప్పండి? ఏం లేదు కదా. లేదు, పాము మనం భయపడ్డమే తప్ప దానివల్ల మనకి ఎక్కడ కూడా ఒక్క రూపాయి ప్రయోజనం లేదు. నాని పోయి మనం పాలు పోసిన ఏందన్నా విషం, నువ్వు అంత పాలు పోసినా అది నువ్వు ఎప్పుడైనా సడన్గా పోయి కాలు పెట్టినా తొక్కేస్తే వేసేస్తుంది, చచ్చిపోతావు. ఆ పాముకు పూజ చేసుడు ఏంది నాన్న, ఇది లాజిక్ కాదు, నాకైతే లాజిక్ అనిపిస్తలేదు, ఏదో మూఢత్వంలాగా అనిపిస్తుంది అంట. అక్కడ చిన్నప్పుడు నేను ఇట్లనే అడిగేవాడిని, అడుగుతా మా నాన్నగారు కూర్చోబెట్టి, మంచిది పాము విషాన్ని కక్కుతుంది, ఊరవతల పోవాలన్నా పుట్టలు ఎక్కడ ఉంటాయి, మరి ఊరవతలు ఉంటాయా ఊళ్ళో ఉంటాయా? ఊరవతలు ఉంటాయి. మరి పాములు ఊరవతలు ఉండే పాములు ఊళ్ళోకి రావద్దు, రావద్దు అంటే నువ్వు ఏం చేస్తావు, ఏం చేస్తావు అంటే తెలియదు. అంటే ఊరు చుట్టూ నువ్వు గోడన కట్టాలి, లేదంటే ఊరు చుట్టూ నువ్వు ఎప్పుడు రెగ్యులర్గా అగ్ని అన్న కాల్స్తూ ఉండాలి. ఇంకా నువ్వు ఏ మార్గంలోనూ నువ్వు పాములు నాపలే ఊర్లోకి రాకుండా, మరి ఏ మార్గంలో ఊర్లోకి రాకుండా పాములు నాపుతావు నువ్వు? అంటే ఇప్పుడు దొంగతనం చేస్తున్నాడు, నీ ఇంట్లోనే ఉన్నాడు, దొంగతనం చేస్తున్నాడు, దొంగతనం చేస్తున్నాడు అని తెలుసు, నువ్వు వాడిని కొట్టలేవు, తిట్టలేవు, బయటకు పంపలేవు, వాడిని ఇంట్లోనే ఉండాలి, నీ కుటుంబ సభ్యుడు. అప్పుడు నువ్వేం చేయాలి అని అంటే ఆ బీర్వా తాళం వాడి చేతిలో పెట్టాలి, పెట్టి దీని లోపల ఇన్ని డబ్బులు పెడుతున్నా, ఈ డబ్బులకు మొత్తం నీదే బాధ్యత, నాకు లెక్క అప్పయ్య చెప్పాలి అన్నారు. దొంగ చేతికి తాళం ఇస్తే ఇంకా వాడు ఏమైనా చేస్తాడా? చేయలేడు. ఇంకా వాడు దొంగతనం చేయడానికి వాడి దగ్గర ఇంకెక్కడ కరెన్సీ ఎక్కడ దొరకదు, ఇంకా అక్కడనే ఏమైనా ఉంటే నేను లెక్క అప్పయ్య చెప్పాలి కదా. సో దొంగ చేతికి తాళం ఇస్తే అయిపోతాయి కదా. దట్ అప్ టు నెక్స్ట్ మ్యాటర్, వాడు దాన్ని ఎత్తుకొని పోతాడు, అది అప్ టు నెక్స్ట్ మ్యాటర్. పూర్వకాలం మొట్ట ఉండకపోతుండే, ఎవరికి ఐడెంటిటీ లేకపోతే వాడు రానియకపోతుండే, మొదలు రాగానే నువ్వు ఎవరు అని అడుగుతుండే. ఎవరు వాడు అని అడిగేసరికి నేను పలానా ఊరు పలానా వాళ్ళ కొడుకుని అని అంటే చెప్పు, ఇంకా చెప్పు, నీ తాతలు ముత్తాతలు ఉన్న మాకు లింక్ దొరుకుతారేమో అని అడుగుతుండే. ఏ లింక్ దొరకపోతే వాడిని ఊరు అవతలు ఉంచుతుండే, వాడిని ఊరికి రానియకపోతుండే. ఏదైనా ఒక లింక్ ఉండి వీడు తెలుసులే మా వేలు విడిచిన మేనమా కూడుకో ఏదో అంటే అయిపోతుంది. ఇప్పుడు మన కౌండిన్య ఉన్నాడు కదా, కౌండిన్య మాట్లాడరంగానే చెప్పాడనమాట, ఇట్లా జగిత్యాలో నుండి వంశీ అని చెప్తే ఎస్ ఎస్ నౌ ఐ రికగ్నైజ్డ్ కౌండిన్య, అరే మనోడే, ఆ పేరు చెప్పకపోతే అయిపోయి మనకి థర్డ్ పర్సన్ లెక్క. పూర్వకాలం అదే పద్ధతి ఉండేది, కాబట్టి ఎవడెక్కడికి పోయినా సరే లెక్కపత్రం ఉండేది కాదు, లెక్కపత్రం చాలా ఐడెంటిటీ ఉండేది. మనిషి మాట్లాడి, మనిషి కూర్చున్న విధానం బట్టి, ఆలోచన విధానం బట్టి వాడు దొంగన మంచోడా ఏది అని అన్ని సాముద్రిక లక్ష్యం బట్టి పసిగట్టేవాడు. అంత నాలెడ్జ్ ఉంటుండే మన దగ్గర. మరి ఇప్పుడు పాము ఊర్లోకి రావద్దంటే ఏం చేయాలంటే మనమే బయటకు పోయి పాముకి తిండి పెట్టి రావాలి. ఓకే, సో మనమే బయటకు ఊరవతలు పోయి పాముకి ఏమైనా తిండి పెట్టి వచ్చినాం అనుకో, అవి మన దగ్గర రావు. ఓకే, అంటే ఇది లాజికల్గా నీకు చెప్తుంది. రైట్ రైట్ రైట్. శాస్త్ర ప్రకారంగా ఏం చెప్తారు అంటే అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ అని పతంజలి యోగ సూత్రంలో చెప్తారు. పతంజలి ఎవరు అంటే శేషదేవుడి యొక్క అవతారం. ఓకే, కాబట్టి పతంజలి ఏం చెప్పారు అంటే నువ్వు అహింసని పాటించు నీ జీవితంలో. ఏ విషయంలో అహింస అంటే గాంధీ తాతగారు చెప్పిన అహింస కాదండి, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపి అనే అహింస కాదు, ఒక చెంప మీద కొడితే చెంపలు వాచిపోయేటట్టు కొట్టాలి, ఇది సనాతన ధర్మం. ఓకే ఓకే, ఆయన మిస్గైడ్ చేశాడు. ఓకే ఓకే, ఒక చెంప మీద కొడితే నాలుగు చెంపలు వాయించి ఎందుకు కొట్టినవరా రీజన్ చెప్పని అన్నారు, తన్నిన తర్వాత మాట్లాడాలి, ఇది నేను చెప్తున్న మాట, ఇఫ్ ఇట్ ఈస్ రైట్ తీసుకో. ఎందుకోసం అంటే తప్పు లేకుండా నువ్వు దేని పడకు, తప్పు ఉంటే క్షమించు, తలవంచుకొని నిలబడు, తప్పు లేదా ఒక మాట పడకు, ఒక చెంపదెబ్బ పడకు, తన్ను కావాలంటే ఏం ప్రాబ్లం లేదు, తప్పు లేనిది మనం ఏది చేయకూడదు. అహింసా ప్రతిష్టాయం అంటే నువ్వు అహింసను కనుక పాటిస్తే, అంటే అహింస అంటే నువ్వు మనస్సుతో కూడా ఇతరులను కీడు పెంచకూడదు,
ఇతరుల కీడు ఎప్పుడు కూడా చూడకూడదు. అలా నువ్వు ఎప్పుడైతే కనుక ఉంటావో అప్పుడు క్రూర జంతువులు కూడా నీకు స్నేహితులు అయిపోతాయి. ఓకే, ఎందుకోసం అంటే పూర్వము నువ్వు రఘువంశము చూడు. రఘువంశం అనే కావ్యం ఉంది, ఆ కావ్యంలో రామాయణం అనేటువంటి కావ్యంలోనూ కూడా ఋషుల యొక్క ఆశ్రమాన్ని వివరించారు. అక్కడ పులులు సింహాలు లేళ్ళు అన్నీ కలిసిమెలిసి అక్కడ తిరుగుతున్నాయట. ఒకదాని మీద ఒకదానికి ఎలాంటి వైరం లేదు, చంపుకోవట్లేదు, ఏం చేయట్లేదు. అక్కడ ఋషి అహింసాభావతత్వాన్ని తను కలిగి ఉండడం వలన ఆ ఆర అనేది డెవలప్ అయిపోయి అవి ఎవరికి హామ్ చేయట్లేదు. గాట్ ఇట్ మై పాయింట్? యద్భావం తద్భవతి. నీ అహింసాభావన ఎట్లాగైతే నీకు ఉంటుందో అలా నీ ఆర డెవలప్ అయిపోతుంది. సింపుల్, మీరు మీ ఆఫీస్లో కూర్చున్నప్పుడు మీ దగ్గరికి ఎవరైనా మంచి ఒక పేషెన్స్ ప్రేమ బాగా కలిగిన వ్యక్తి నీ దగ్గరికి వచ్చి కూర్చున్నారనుకో, నీకు అప్పటిదాకా నీకు మైండ్ అంతా ఫికల్గా ఉన్నా సరే సెట్ అయి ప్లెజెంట్ అయిపోతుంది అనుకో. అదే ఎవడో చెత్త ఏదో ఎవడో వచ్చి కూర్చున్నాడు అనుకో, నీ ప్రెజెంట్ మైండ్ కూడా నాశనం అయిపోతుంది. వాడేం మాట్లాడాల్సిన సింపుల్. అప్పుడప్పుడు మనకు తెలియకుండానే మనకి కొంతమంది పర్సన్స్ పక్క నుంచి పోతుంటే మనకి వెంట్రుకలు లేచి ఉంటాయి, ఏదో ఇరిటేషన్ ఫీలింగ్ వస్తుంది. ఆరా అనేది ఉంటుంది, ఇది ఆరా ఎక్కడ ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. ఎప్పుడైతే నువ్వు అహింసా ప్రతిష్ట ఎట్లయితే పెట్టుకుంటావో ఆ ఆలోచన భావన, అంటే నేను ఏ జంతువుని కూడా హింసించను అన్న భావన ఎప్పుడైతే పెట్టుకుంటావో అప్పుడు నేచర్ ఏం చేస్తుంది అంటే ఈ వీటిని కనెక్ట్ చేస్తుంది. రైట్, మనిషిని నేచర్లో ఉండేటువంటి ఆ పదార్థానికి ఇది నేచర్ కనెక్ట్ చేస్తుంది, కమ్యూనికేట్ చేస్తుంది. కమ్యూనికేట్ చేయటం వల్ల ఏంటంటే అవి నిన్ను హామ్ చేయవు. అందుకోసం అంటే నీకు అడవిలో నుంచి వచ్చి నిన్ను చంపేయగలిగేది ఒకటే ఒకటి, అది పాము మాత్రమే. పొలాల్లో నుంచి అంటే నీ నిత్య జీవితంలో నిన్ను చంపగలిగేది సర్పగండం ఒక్కటే. ఇంకేమైనా గండాలు ఉంటాయి చెప్పు. జంతువులు హార్డ్లీ మన ఊరు లోపలికి వస్తాయి. ఇంకో విషయం లాజిక్ ఏంటంటే సింహాలు కానీ చిరుతలు కానీ మనిషి మాంసం తినవు. అవునా? తినవు. అది మనిషి మనిషి మాంసం అంటే చిచి అంటే అది. వై? బికాజ్ యూనో నేను ఇది ఇది నా మాట కాదు, నేను ప్రతి చోట రీసెర్చ్ చేస్తూనే ఉంటా. ఓకే, ఐఎమ్ ఆల్వేస్ లెర్నర్. నేను ఎక్కడ పోయినా సరే నువ్వు నన్ను ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నావో నేను ఇన్ని సమాధానం చెప్తున్నాడో నేను ఎంతోమంది ప్రాణం తిన్నా కాబట్టి ప్రశ్న. ఒక ఫారెస్ట్ ఆఫీసరు, రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసరు, నాకు నేనంటే బాగా ఇష్టం అన్నమాట. నేను నల్లకుంట్లో ఉండేటప్పుడు ఆయన వచ్చి నన్ను నేను ప్రవచనాలు చెప్తుంటే నా దగ్గర కూర్చొని మాట్లాడిచ్చాను. అప్పుడు నేను అన్నా, అంటే ఈ పులులు మనుషులు చెప్తాయండి, టైగర్స్ ఆర్ ఎనీ యానిమల్ నెవర్ మ్యాన్ ఈటర్స్, అవి మ్యాన్ ఈటర్స్ కావవు, వాటికి ఆకలి చచ్చిపోతున్నా సరే మనిషి మాంసం తినేవు. మరి మనుషులు ఎందుకు చెప్తాయండి, మీరు వాటికి హామ్ చేస్తారేమో అని చంపేసి వెళ్ళిపోతాయి అంతే, కానీ తినవు. ఎందుకు అంటే మనిషి ఉప్పు తింటాడు కాబట్టి మనిషి మాంసంలో ఉప్పు ఉంటుంది కాబట్టి వాటికి ఉప్పుతో ఉండేది వాటి తినవు. జంతువుల మాంసంలో ఉప్పు ఉండదు అసలు, అవి డైరెక్ట్గా వెజీస్ తింటాయి కాబట్టి వాటి దాంట్లో ఉప్పు ఉండదు కాబట్టి వాటి మాంసం తాజాగా బాగుంటుంది, వాటికి ఆ నాటకకు అవే నస్తుంది. మనిషి మాంసం అంటే అంటే మోర్లో వేసిన దానిలాగా అనమాట వాటికి. అసలు మనిషి మాంసం మనిషి రక్తం తీసుకున్నా సరే అవి మన్ను పెట్టి రాసుకుంటాయట నాలుకని, మనిషి రక్తం కూడా వాటికి పడదట. అనవసరంగా జంతువులను మానిటర్స్ అని పెట్టారు. అందుకే ఈ నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్స్ మీరు చూడండి, వాళ్ళకి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. యూ షుడ్ నాట్ టచ్ ఎనీ యానిమల్, యూ షుడ్ నాట్ హార్మ్ ఎనీ యానిమల్. ఎనీ యానిమల్ అని చెప్పారు, స్పెసిఫిక్గా ఇది అని కాదు, ఎనీ యానిమల్ ఇంక్లూడింగ్ హెర్బ్స్ కూడా. హెర్బ్స్ కూడా ఫారెస్ట్ ఆఫీసర్ రేంజ్ కింద వస్తాయి. మీరు ఫారెస్ట్ ఆఫీసర్ పర్మిషన్ లేకుండా మీరు అడవిలో వెళ్ళి ఒక ఆకు దెంపినా మీకు శిక్షణే. శిక్షణే, అవును. ఎందుకోసం అంటే మొన్న నేను ఒక ఫారెస్ట్ ఆఫీసర్ని అడిగాను, మాకు బాంబూస్ కావాలండి అక్కడ అడవిలో ఉన్నాయట, మాకు కారణం అనంటే దానికి మీరు పర్మిషన్ పెట్టుకోవాలండి, వితౌట్ పర్మిషన్ మీరు బాంబూస్కి సంబంధించి ఒక ఆకు దెంపినా మీరు 8 ఏళ్ళు జైలుకి వెళ్తారని చెప్పారు. 8 ఏళ్ళు అంతే. మరి నేచర్ని మనం కాపాడుకోవాలి కదా, మనం మనం పెట్టుకున్న చట్టాలు ఇవి. వాళ్ళు కావాలని మనకు జైలుకి పంపించారు, మనం పెట్టుకున్న చట్టాలు. ఎందుకోసం అంటే అడవులు మనం కాపాడుకోకపోతే మనకు నీళ్ళాడు ఉంటాయండి, అంతే కదా. అట్లాగే పూర్వకాలం నుంచి కూడా నేచర్ని కాపాడుకునే పద్ధతి మనది. ఆ నేచర్లో ఒక హార్మ్ఫుల్ క్రియేచర్ ఏంటంటే పాము. నువ్వు ఊరవతల పోయి ఏం చేయాలి అని అంటే గుడ్లు ఉంటాయి కదా, గుడ్లు తీసుకెళ్ళి గుడ్లు పలగొట్టి దాని లోపల వేసేయాలి. వేసి తర్వాత పాలు పోయాలి,
అయితే నాకు ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ వచ్చింది, పాము పాలు తాగుతుందా అని చెప్పి. చిన్నప్పుడు మన ఊర్లలో ఏం చేస్తానంటే పాముల్ని తీసుకొచ్చేటోళ్ళు అనమాట. నేనేం చేసిన అంటే పాము వచ్చింది అని చెప్పి ఉరుక్కుంటూ పోయి వాడికి ఒక 10 రూపాయలు ఇచ్చి ఇగో పాముకు పాలు తాగిపోయాను, గిన్నెలు తీసుకుపోయి పాలు పెట్టిన. పండిజీ ఐసాన్ అయిపోయితే ఇట్లా పాలు తాగదు, గట్లా ఎట్లా పాలు తాగుతుంది అని చెప్పేసి అన్నాడు. అగో సినిమాలు చూపించారు, నేను నోము చిన్నప్పుడు నోము సినిమా వస్తుంటే పాము పాలు తాగింది నేను చూసిన, నువ్వు నాకు పాలు తాగిపోయి ఇంకో 10 రూపాయలు ఇస్తా అని చెప్పేసి అన్న. అంటే నేను నీకు పాలు తాగిపియాల అంతే కదా, నేను తాగిపిస్తా అని చెప్పి నాకు ఇప్పటికి గుర్తుందన్నమాట. నేను ఇచ్చిన 10 రూపాయలు నోట్ని చుట్టాడు, 10 రూపాయల నోట్ని చుట్టి ఆ పాము నోరు తెరిచి నోట్లో పెట్టి పాలు పోసాడు పైనుంచి. పాము స్వతసిద్ధంగా పాలు తాగదు, దాని నాలుక పాలని జుర్రదు. ఓకే, పాము పాలు తాగదు, పాము అది కప్పల్ని వాటిని డైరెక్ట్గా తింటది, వాటిని కట్ చేసుకొని తినదు. ఓకే, కొన్ని జంతువులు ఉంటాయి, నువ్వు చేప తినాలంటే ఎలా తింటావు, కట్ చేసి దాని యొక్క ఇవన్నీ తీసి దాని బెంకలను పక్కన పెట్టి తింటావు, డైరెక్ట్ చేపను మింగుతావా, మింగవు కదా. మరి కొన్ని జంతువులు ఉంటాయి ఈవెన్ ఎముకలు ఉన్న చేపలను కూడా మింగేస్తాయి, వాటికి డైజెషన్ ఎక్కడి నుంచి అవుతుంది, ఎవరు చేస్తున్నారు. ఎవ్రీ క్రియేచర్ ఈజ్ ఏ యూనిక్. సో అట్లాగే పాముకి లోపల ఎముకలు ఉండవు దానికి, సో అది తింటుంది, అది అరిగి చేసుకుంటుంది, అయిపోతుంది. అది ఎట్లా అరుగుతుంది, ఎటు ట్రాన్స్ఫర్ అవుతుంది తెలియదు. దేవుడి సృష్టి అద్భుతం, దాన్ని ఎలా దానికి ఎలాంటి ఎంజైమ్స్ కావాలి, ఎలా యాసిడ్స్ కావాలని చెప్పేసి అన్ని భగవంతుడు ఫార్ములా ఇచ్చేసాడు. మనం పిచ్చోళ్ళం, మనమే గొప్పోళ్ళం, మనమే స్వతంత్ర కుట్టం. ఈ ప్రపంచంలో పెద్ద మురుకుడు ఎవడు అంటే మనిషే, అండ్ ఈ ప్రపంచంలో భయంకరమైన జంతువు ఎవడు అంటే మనిషే. అది ఫారెన్ ఏదో ఇది ఉంటుందట, జూ ఉంటుందట, బీ అవేర్ యు ఆర్ గోయింగ్ టు ద వెరీ థ్రెట్ఫుల్ జంతువుని, అదేది ఒక క్రియేచర్ వస్తున్నారు, ఒక ప్రమాదకరమైన జంతువుని మీరు ఇప్పుడు చూడబోతున్నారు అని చెప్పి ఒక రూమ్ ఉంటుందట. ఆ జంతువుని చూసి భయపడకండి, అది చాలా భయంకరమైనది, ప్రమాదకరమైన జంతువు, మీరు ఇప్పుడు జూలో చూస్తున్న అన్ని జంతువుల కన్నా భయంకరమైంది అని చెప్పేసి అని బయట బోర్డు పెడతారట. లోపలికి వెళ్ళేసరికి ఏముంటుందట అంటే అద్దం ఉంటుందట, దిస్ ఈజ్ ద వైల్డెస్ట్ యానిమల్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పేసి అని నవ్వుకొని బయటకు వస్తారట. మనిషిని మించిన వైల్డెస్ట్ యానిమల్ ప్రపంచంలో ఎక్కడ లేదు. సో మనిషే భయంకరమైన జంతువు. అయితే ఈ పుట్టలో పాలు ఎందుకు పోయాలి అని అంటే అవి తాగడానికి కాదు, చీమలు ఏం చేస్తాయంటే ఆ పాలు మీరు పోయడం వల్ల వాటికి తీపి ఏదైతే వస్తుందో వాటిని అవి ఎంజాయ్ చేస్తాయి. ఎందుకోసం అంటే పాము ఇక్కడ పుట్ట కట్టుకుంటుందా, కట్టుకో, ఏవి కడతాయి, చీమలే, చీమలు కడతాయి. చీమలకి నువ్వు ప్రోటీన్స్ వాటికి ఇవ్వాలి కాబట్టి చలివిడి ఏదైతే ఉంటుందో నువ్వు బియ్యపు పిండిలో ఇంత చక్కెర వేసి పాలు చక్కెర బియ్యపిండి కలిపి ఏం చేయాలంటే తీసుకెళ్ళి చలివిడి పాము పుట్ట దగ్గర పెట్టాలి. చలివిడి పెడితే ఏమొస్తుంది, పాము తింటుందా, పాము తినదు చలివిడే, చీమలు, చీమలు తింటాయి. బికాస్ వాళ్ళు ఓనర్స్, యాక్చువల్లీ పాముకి ఓనర్, పాము ఓన్లీ టెనెంట్ అంతే, వస్తుంది వెళ్ళిపోతుంది, కానీ ఓనర్స్ ఎవరు, చీమలే. సో ఓనర్స్కి నువ్వు ఏమి ఇస్తున్నావు అంటే మాకు ఇది ఇంటికి రాకుండా, మా ఇంటికి రాకుండా మీ ఇల్లు ఇస్తున్నావు, మీ ఇంటికి ఇస్తున్నందుకు థ్యాంక్స్, మేము రెంట్ ఇస్తున్నాము అని చెప్పి పాము తరఫున మనం వెళ్ళి చలివిడి పెట్టడం. అట్లాగే బెల్లం పెట్టాలి అక్కడ, బెల్లం పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఇది వస్తుంది. అందుకే నేను ఎవరైనా సరే సర్పదోషం ఉంది అని అంటే అదంతే పూజలు పునస్కారాలు చేయాల్సిందే, కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఒక 25 కిలోల బెల్లం తీసుకెళ్ళి ఏం చేయంటే అడవిలో అక్కడనే పెట్టు, 25 కిలోల బెల్లం పెట్టి ఒక దగ్గర పెడితే ఏమవుతుంది, చీమలన్నీ అక్కడ పోగవుతాయి. బెల్లం ఇక్కడే ఉంది కాబట్టి నేను ఇంకో ఇక్కడ కింద క్యారీ చేయాలి, ఇక్కడనే నేను ఇల్లు కట్టుకుంటాను, ఇల్లు కట్టుకుంటాయి, సింపుల్ లాజిక్. అప్పుడు పాములు దాంట్లో ఉంటాయి, నీ ఇంటికి రావు కదా. నమస్కారం. సదాచార, సంస్కృతి, సాంప్రదాయాలను, ఆధ్యాత్మిక ప్రవచనాలను, గురువుల బోధనలను సమాజానికి అందించే సదుద్దేశంతో స్థాపించబడిన సంస్కృతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ మీ తేజస్వి.